ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది, రాజకీయపరంగా అనుకూలంగా ఉంది. అధికార స్థానాల్లో ఉండి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కబెట్టుకోగలుగుతారు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ పదవి లేని వాళ్ళు కూడాను ఆర్థికంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు కానీ, బార్లు కానీ, వైన్ షాపులు కానీ, ఇసుక వ్యాపారం, లారీ వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇటుకల వ్యాపారం, సిమెంట్ ఇటుకల వ్యాపారం, ఐరన్ వ్యాపారం, లోహాల వ్యాపారాలు, ఇవన్నీ 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను ప్రముఖుల అండదండలు లభిస్తూ ఉంటాయి. ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వాళ్ళకి ఇస్తే ఏ రకమైన పేచీ ఉండదని చెప్పి నిర్ణయించుకొని ఆ రకమైన పద్ధతిలో లక్షలు సంపాదించే అవకాశాలని మీరు కొనుగోలు చేయగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా అన్నదానాలకు కానివ్వండి, సాంఘిక సేవా కార్యక్రమాలకు కానివ్వండి, విరివిగా విరాళాలు ఇస్తారు. ఏవి సందేహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అడిగిన ప్రతి వాళ్ళకి కూడాను ఒట్టి చేతులతో పంపించకుండా అంతో ఇంతో సాయం చేస్తారు. ఏదో రకంగా సంపాదించింది, ఏ విధంగా కుదురుతుంది, న్యాయంగా ధర్మంగా వెళ్తే 1 రూపాయి అయినా సంపాదించగలమా? నేను న్యాయంగా ధర్మంగా ఉండి నా సొమ్ము నేను అందరికీ పెట్టి వాళ్ళ సహాయం అర్థించినప్పుడు ఒక్కడైనా 1 రూపాయి ఇచ్చాడా? ఒక్కడైనా సహాయం చేశాడా? హాస్పిటల్లో ఉండి లబోది బొమ్మను మొత్తుకొని ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వండి అని అడిగితే ప్రతి వాళ్ళు ముఖం చాటు చేశారు, కానీ అండగా ఉన్నవాడు ఒక్కడు లేదు. ఆ రకంగా అండగా ఉన్న వాళ్ళకి నేను సాయం చేయాలా అక్కర్లేదా? చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే ధోరణిలో మీరు నడుచుకుంటారు. అన్ని సమతుల్యత పాటిస్తారు. ప్రతి చోట కూడాను మంచి చేసిన వారికి మంచి చేస్తారు, మేలు చేసిన వాడికి మేలు చేస్తారు, కీడు చేసిన వాడికి కీడు చేస్తారు, వాత పెట్టిన వాడికి 2 వాతలు పెడతారు. వివాహ శుభకార్యాలు, పిల్లల యొక్క పురోగతి, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు అన్నీ బాగున్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి అలమరుకులు లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని, అద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి అమ్మవారికి, అయ్యవారికి మహతి తప్పుడుతోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయండి. అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. త్రిశూల్ని ఉపయోగించండి, త్రిశూలతో ధూపం వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. త్రిశూలు తిరుగులేనటువంటిది,